హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమల తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. అంటే కొంచెం కోల్డ్ చేసిందండి, వాయిస్ కూడా చేంజ్ అయింది. కొంచెం ఇగ్నోర్ చేసేయండి ఏమైనా ప్రాబ్లం అంటే. ఈరోజు నాకు మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి ఇది. నళిని కిషోర్ గారు అడిగారు. ఆవిడ అడిగింది ఏంటంటే, మనం క్రాస్ బెల్ట్లు వేసేసుకుంటాము ఫ్రంట్ పట్లకి, ఫ్రంట్ లైట్ రెడీ చేసుకుని క్రాస్ బెల్ట్ వేసుకుంటాము. క్రాస్ బెల్ట్ వేసుకున్న తర్వాత మనకి ఈ షేప్ బెల్ట్లు కానీ ఈ ఉక్సులు కాజాలు పట్టీలు అన్నీ వేసుకుంటాము. కానీ ఇప్పుడు ఓడదీయలేము, సైడ్కి వచ్చేటప్పటికి బ్యాక్ కంటే ఫ్రంట్ ఎక్కువగా ఉంటే ఏం చేయాలి, ఇలా బ్యాక్ కంటే ఫ్రంట్ ఇలా ఎక్కువగా ఉంటే ఏం చేయాలి అనేది ఆ డౌట్ అండి. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రంట్లు ఎక్కువగా వస్తే ఏం చేయాలి అనేది ఆ డౌట్ అండి. అది ఏం చేయాలి ఏంటనంటే, కట్ చేయాలా అంటే కట్ చేయకూడదండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము కట్ చేయకూడదు. బ్యాక్ కంటే ఫ్రంట్ ఎక్కువగా వచ్చినప్పుడు ఏం చేస్తామంటే, ఇక్కడ నుంచి మనం డాట్స్, ఈ మూడు డాట్స్ ఎలా అయితే పట్టామో అలాగే స్ట్రైట్గా పట్టుకుని ఇక్కడికి ఒక డాట్ పట్టుకోవాలండి. ఇక్కడ నుంచి ఒక 2.5 ఇంచెస్కి ఒక డాట్ అనేది పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా డాట్ అనేది ఇలా 2.5 ఇంచెస్ కన్నా ఎక్కువ పట్టకూడదండి. అదే కనుక మనకి ఫ్రంట్ కన్నా బ్యాక్ ఎక్సెస్ వస్తే ఏం చేయాలి అనంటే, ఈ ఫ్రంట్ కన్నా బ్యాక్ కనుక ఎక్సెస్ వస్తే మనం ఇక్కడ ఈ 2 ఇంచెస్ ఎక్కడైతే మార్జిన్ పెట్టుకున్నామో ఆ 2 ఇంచెస్ దగ్గర నుంచే మనం కొంచెం ట్రిమ్ చేసుకోవాలండి. అంతేగాని మనం ఈ ఆర్మ్ హోల్ రౌండ్లోకి మాత్రము మనం ఎట్టి పరిస్థితుల్లోనే రాకూడదు. మనం ఈ 2 ఇంచెస్లో బ్యాక్ కనుక కొంచెం ఎక్సెస్ వస్తే, లేదు అనంటే కనుక మనము కంపల్సరీ ఇది ఓడదీసేసుకుని వేసేసుకోవాల్సిందే. ఫ్రంట్లు మాత్రము ఎక్సెస్ వస్తే ఇలా డాట్స్ పోసుకోవచ్చు అండి, ఇలా డాట్స్ పోసుకోవచ్చు. సైడ్ జాయింట్ల దగ్గర డాట్స్ పోసుకుంటే సరిపోతుంది. ఇలా మనం రెండింటికి కూడా అలాగే సమానంగా డాట్స్ పోసుకుని మనం ఈ జాయింట్ చేసేసుకుని సైడ్ లోడింగ్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది ఏంటనేది నేను మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి, సైడ్స్ జాయింట్ చేసేటప్పుడు బ్యాక్ కన్నా ఫ్రంట్ క్రాస్ బెల్ట్ జాయింట్ చేసేసుకుని హ్యాండ్స్ అవి అన్నీ కూడా జాయింట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ మనకి బ్యాక్ కన్నా ఫ్రంట్ పొడవు వస్తే మనం ఏం చేయాలి అని ఆ డౌట్ అడిగారండి. ఇలా వచ్చినప్పుడు ఎక్కడ కట్ చేయాలి అని అడిగారండి. అది కట్ చేయకూడదండి ఎట్టి పరిస్థితుల్లో. మనము ఫ్రంట్ బ్యాక్ కన్నా ఫ్రంట్ ఎక్సెస్ వచ్చినప్పుడు, ఇలా ఫ్రంట్ ఎక్సెస్ వచ్చినప్పుడు మనం కట్ చేయకోకుండా మనం అనేది ఎక్కడైతే మనము ఈ ఫ్రంట్ షేప్స్ పట్టుకున్నామో ఈ మిడిల్ ఉంది కదండి, ఈ మిడిల్ దగ్గర నుంచి స్ట్రైట్ చేసేసుకుని, ఈ మిడిల్ నుంచి స్ట్రైట్ చేసేసుకుని ఇక్కడ అనేది డాట్ పోసుకోవాలండి. అంతేగాని మనము ఈ క్లాత్ అనేది కట్ చేయకూడదు. ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ 2.5 ఇంచెస్కి ఇది ఎప్పుడు తెలుస్తుంది మనకు అనేది, ఇప్పుడు సైడ్స్ జాయింట్ చేసినప్పుడు మాత్రమే తెలుస్తుందండి. ఎక్సెస్ వచ్చింది అనేది సైడ్ జాయింట్ చేసేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. అప్పటికి మనం క్రాస్ బెల్ట్లు జాయింట్ చేసేస్తాము, హ్యాండ్స్ జాయింట్ చేసేస్తాము, ఫ్రంట్ షేప్ పట్టీలు అన్నీ వేసేసుకుంటాము, అన్నీ వేసేసుకుంటాము. కానీ కట్ చేయడానికి మాత్రం అవకాశం ఉండదండి, కట్ చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కట్ చేయకూడదు. అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే కనుక, ఇలా మనం డాట్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా డాట్ వేసుకోవాలి, కట్ చేయకూడదండి. చూస్తున్నారు కదా, ఇలా వేసుకోవాలండి సమానంగా. ఇలా సమానంగా వచ్చేంత వరకు మనం డాట్ ఎంత అయితే పడుతుందో అంత డాట్ వేసుకోవాలి. ఇక్కడ పట్టుకుని ఇక్కడికి వచ్చినప్పుడు సన్నగా తేలు చేసుకోవాలండి. ఒక 2 ఇంచెస్ నుంచి 2.5 ఇంచెస్లో మనం తేలు చేసుకోవాలి. ఎందుకంటే ఖర్చు మాత్రమే చూస్తున్నారు కదా, ఖర్చులోకి మాత్రం ఎక్కువ వెళ్ళాలి. ఒక కొంచెం మాత్రమే మనం బయటకు కనిపిస్తుంది, చూస్తున్నారు. లేదంటే ఆ 2 ఇంచెస్లోనే మనము అడ్జస్ట్ చేసేసుకున్న బాగుంటుందండి. ఇదండి ఇలా వేసుకోవాలి. నళిని కిషోర్ గారు, మీకు ఈ డౌట్ అనేది క్లారిఫై అయిందని నేను అనుకుంటున్నానండి. మీరు ఎవరు అడిగినా నాకు క్లారిఫై చేయట్లేదు అన్నారు కదా, ఇదే కదండి మీ డౌట్. మీ డౌట్ ఇదే అయితే కనుక నా కామెంట్ సెక్షన్లో క్లారిఫై అయిందో లేదో తెలియచేయండి. చూడండి, ఇప్పుడు సైడ్స్ మనం జాయింట్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఒకసారి సైడ్స్ కరెక్ట్గా వచ్చినాయి లేవో మనం జాయింట్ చేసుకుని చూద్దాం. మిడిల్ కరెక్ట్గా పెట్టుకోండి. బ్లౌజు
మెజర్మెంట్ ఏదైతే ఉందో బ్లౌజ్ మెజర్మెంట్ బ్లౌజ్తో అసలు మనకి కటింగ్లోనే మనకు ఆ ఎక్సెస్ రాకోకుండా చేసుకోవచ్చండి. అది ఎలా వేయండి అనేది నేను నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. అది కటింగ్లోనే మనకి ఎక్సెస్ రాకోకుండా తీసుకోవచ్చు. మనం షేప్ బెల్ట్ తీసుకునే విధానాన్ని బట్టి లేదంటే మనం కటింగ్ చేసుకునే విధానాన్ని బట్టి అది పెరుగుతూ ఉంటుంది. అది పెరగకూడదండి. పెరిగితే కనుక మనం అలా చేసుకోవాలి అంతేనే, ఇంకా దానికి ఇంకొక రెండు అంటూ ఏమీ లేదు. చూస్తున్నారు కదా, ఇలా పెట్టేసుకుని సైడ్స్ జాయిన్ చేసేసుకోవాలి. మనకు ఫ్రంట్లు మనం బాగా లాగేసి పట్టుకున్నా కూడా మనకు సాగిపోతాయండి. ఫ్రంట్లు ఏంటంటే క్రాస్లో తీసుకుంటాం కనుక మనము దాన్ని జాగ్రత్తగానే మనము హోల్డ్ చేయాలి, లేదు అంటే ఫ్రంట్స్ సాగిపోయే అవకాశం ఉంది. చూస్తున్నారు కదా, ఇలా మనం ఏదైతే మార్కింగ్ ఉందో ఆ మార్కింగ్ ప్రకారము యాజ్ ఇట్ ఈజ్ మెజర్మెంట్స్ పెట్టేసుకుని సైడ్స్ జాయింట్ చేసుకుందాము. ఇప్పుడు సరిపోతుందో లేదో చూద్దాము. చూస్తున్నారు కదా, మన ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు వన్ ఇంచ్ మాత్రమే బయటకు కనిపిస్తుందండి. ఇదంతా మనకి ఖర్చులోకి వెళ్తుంది. ఆ లూజ్ అనేది లేకోకుండా ఇలా స్ట్రైట్గా అనేది స్టిచ్చింగ్ అనేది ఇలా స్ట్రైట్గా వస్తుందండి. ఎక్సెస్ ఏమి రాకోకుండా స్ట్రైట్గా వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో క్లాత్ మాత్రం కట్ చేయకండి అండి. ఎక్కడ కట్ చేయాలి అని అన్నప్పుడు అసలు కటింగ్ అనేది చేయకూడదు. మన కటింగ్ అనేది ముందు క్లాత్ ఎప్పుడైతే మనము పార్ట్స్ అన్ని కట్ చేసుకుంటామో అప్పుడే కరెక్ట్గా వచ్చేయాలి. తర్వాత ఇక మనం క్లాత్ అనేది కట్ చేయకూడదండి. చూస్తున్నారు కదా, ఇలా ఎక్స్ట్రా స్టిచ్చెస్ కూడా ఇది ఎటువైపు ఉందో అటువైపుకే పెట్టేసి కింద వైపుకి పెట్టేసి మనం క్రాస్ బెల్ట్ వైపు పెట్టేసేసి ఈ ఎక్స్ట్రా స్టిచ్చెస్ అనేవి వేసేసుకుంటే మనకి ఇటువైపున వచ్చేటప్పటికి చూస్తున్నారు కదా ఎటువంటి లూజు లేకుండా స్ట్రైట్గా కుట్ అనేది స్ట్రైట్గా వస్తుంది. ఇక్కడ మనం పోసిన డాట్ చూసారా, 1 ఇంచ్ మాత్రమే కనిపిస్తుంది. ఇంకా తక్కువైనా పట్టుకోవచ్చండి. క్రాస్ బెల్ట్కి ఈ ఎక్సెస్ వచ్చింది, ఎంతవరకు మనం కొంచెం లావుగా పట్టుకుని ఇక్కడ చిన్నగా తేల్చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఏం నలిని కిషోర్ గారు, మీ డౌట్ క్లారిఫికేషన్ అయ్యిందని నేను అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్, టేక్ కేర్, థ్యాంక్ యూ.